తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి నదీ తీరంలో వెలిసిన మాతృశ్రీ గండిపోసమ్మ అమ్మవారి ఉగాది పురస్కారాలను ఘనంగా చైర్మన్ గంధం శ్రీనివాస్, ఈవో మేసాల నాగరాజు అధ్యక్షతన జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కుమారదేవం పురవీధుల్లో అంగరంగ వైభవంగా తీన్మార్ డప్పులతో, బాణసంచ కాల్పులతో, కాలిక వేషాలతో మరియు ప్రత్యేక ఆకర్షణగా గర్గ నృత్యాలతో ఊరేగింపుగా వచ్చాయి. గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించి పునీతులైనారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి నదీ తీరంలో వెలిసిన మాతృశ్రీ గండిపోసమ్మ అమ్మవారి ఉగాది పురస్కారాలను ఘనంగా చైర్మన్ గంధం శ్రీనివాస్, ఈవో మేసాల నాగరాజు అధ్యక్షతన జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కుమారదేవం పురవీధుల్లో అంగరంగ వైభవంగా తీన్మార్ డప్పులతో, బాణసంచ కాల్పులతో, కాలిక వేషాలతో మరియు ప్రత్యేక ఆకర్షణగా గర్గ నృత్యాలతో ఊరేగింపుగా వచ్చాయి. గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించి పునీతులైనారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి నదీ తీరంలో వెలిసిన మాతృశ్రీ గండిపోసమ్మ అమ్మవారి ఉగాది పురస్కారాలను ఘనంగా చైర్మన్ గంధం శ్రీనివాస్, ఈవో మేసాల నాగరాజు అధ్యక్షతన జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కుమారదేవం పురవీధుల్లో అంగరంగ వైభవంగా తీన్మార్ డప్పులతో, బాణసంచ కాల్పులతో, కాలిక వేషాలతో మరియు ప్రత్యేక ఆకర్షణగా గర్గ నృత్యాలతో ఊరేగింపుగా వచ్చాయి. గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించి పునీతులైనారు.